हेलो फ्रेंड्स वेलकम टू भारत स्टॉक टिप्स नेनु मी भरत फ्रेंड्स इंडियन मार्केट लो निफ्टी ओक ट्रेंड गमनिस्ते चाला वोलटिलिटी गा बिहेव चेसिनट्टु चूस्तुन्नाम ड्यू टू बजेट इंपैक्ट वल्ल मनं निन्नटि वीडियोलोने मात्लाडुकुन्नाम ई रोज बजेट उंटुंदी मार्केट आल्सो चाला वोलटिलिटी गा उंटुंदनि निन्नटि वीडियोलोने मनं मात्लाडुकुन्नाम ओकसारि ई रोज निफ्टी मूवमेंट एला उंदो ओकसारि चूद्दाम सो निफ्टी ओपनिंग चूस्ते गैप अप लो ओपन अयिनट्टु चूस्तुन्नाम 17,530 లెవెల్ లో ఓపెన్ అయిన నిఫ్టీ హై వచ్చేసరికి 17,622 వరకు వెళ్ళి లో చూస్తే 17,244 వరకు లో వెళ్ళి క్లోజింగ్ మాత్రం 17,576 లెవెల్లో క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. ఓవరాల్గా ఈరోజు నిఫ్టీ యొక్క మూమెంట్ చూస్తే 400 పాయింట్స్ అప్ అండ్ డౌన్ మూమెంట్ ఇచ్చినట్టు కనపడుతుంది, నియర్లీ 2.5% దాకా. సో బడ్జెట్ ఇంపాక్ట్ క్లియర్గా మన మార్కెట్ మీద కనపడుతుంది. ఓవరాల్గా ఈరోజు బడ్జెట్ ఇంపాక్ట్ వచ్చేసరికి మన మార్కెట్ పాజిటివ్గానే క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. सो मार्केट लो प्लेयर्स अंदरी बट ई बजेट नी पॉजिटिव तीसुकुन्नट्टु क्लियर गा इक्कड़ कनपड़ुतुंदी. नियरली 1.37% वरकु अपसाइड तो क्लोज अयिनट्टु चूस्तुन्नाम. सो ई रोज निफ्टी 50 लो चूस्ते 35 स्टाक्स पॉजिटिव क्लोज अय्यायि अंड 17 स्टाक्स वच्चेसरिकी 15 स्टाक्स वच्चेसरिकी नेगेटिव क्लोज अयिनट्टु चूस्तुन्नाम. सो गेनर्स लो चूस्ते टाटा स्टील, सन फार्मा, इंडसइंड बैंक, श्रीराम सीमेंट, एलटी वच्चेसरिकी गेनर लिस्ट लो उन्नायि. लूजर्स वच्चेसरिकी बीपीसीएल, आईओसी, टाटा मोटर्स, एमएंडएम अंड ओएनजीसी वच्चेसरिकी లూజర్ లిస్ట్లో కనపడుతున్నాయి. స్టాక్ వైజ్ డేటా చూస్తే ఒకసారి గ్లోబల్ మార్కెట్ కూడా చూద్దాం ఎలా ఉన్నాయి. గ్లోబల్ ట్రెండ్ చూస్తే మాత్రం యుఎస్ మార్కెట్ వచ్చేసరికి నిన్న కూడా నియర్లీ 3.4% అప్సైడ్తో క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. ఏషియన్ మార్కెట్స్ ఎంటైర్ మార్కెట్స్ ఈరోజు చూస్తే మనకి పాజిటివ్గానే క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. ఏషియన్ మార్కెట్స్ నియర్లీ పాజిటివ్ సైడ్తో ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నట్టు చూస్తున్నాం. అండ్ యూరోపియన్ మార్కెట్స్ చూస్తే మాత్రం నియర్లీ 1% అప్సైడ్తో ట్రేడ్ అవుతున్నట్టు చూస్తున్నాం. ఓవరాల్ గ్లోబల్ ట్రెండ్ చూసినా ఈరోజు పాజిటివ్గానే ఉన్నట్టు ఉంది. సో ఈరోజు మన ఇండియన్ మార్కెట్లో మేజర్ థింగ్ ఏంటంటే బడ్జెట్ సమావేశాలు జరిగాయిగా. ఏ సెక్టార్కి ఎలాంటి బడ్జెట్ అలోకేట్ చేసింది, దేనికి బెనిఫిట్ చేసిందో ఒకసారి చూద్దాం. మేజర్ బడ్జెట్ దేనికి, ఏ సెక్టార్కి ఎంత బూస్ట్ చేసిందో ఒకసారి చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, క్రిప్టో కరెన్సీ ఇది వచ్చేసరికి చాలామంది మీరు బిట్ కాయిన్ దాంట్లో చాలామంది ట్రేడ్ చేస్తున్నారు కదా. సో దాని మీద 30% ట్యాక్స్ వేస్తాము, అదొక అసెట్ కింద తీసుకుంటామని అనౌన్స్ చేసినట్టు కనపడుతుంది ఈరోజు బడ్జెట్లో. సో ఇది ప్రీవియస్ అయితే ఇంకా క్రిప్టో కరెన్సీ అనేది లీగలా ఇల్లీగలా అనే కన్ఫ్యూజన్ ఉండే, బట్ గవర్నమెంటే డైరెక్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇండైరెక్ట్ సిగ్నల్ ఇచ్చింది క్రిప్టో కరెన్సీ మీద 30% ట్యాక్స్ ఇస్తామని. సో దీనివల్ల ఏమవుతుందంటే అది ఇల్లీగల్ కాదని, మేము ట్యాక్సెస్ అదొక అసెట్ లాగా గవర్నమెంట్ తీసుకుంటుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. క్రిప్టో కరెన్సీ మీద 30% ట్యాక్స్ ఇస్తామని ఒక న్యూస్ కనపడుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి టెక్ మహీంద్రా, టీసీఎస్ స్టాక్స్ వచ్చేసరికి పెరిగినట్టు చూపెడుతుంది. ఇది వచ్చేసరికి మనీ కంట్రోల్ ఫ్రెండ్స్, మనీ కంట్రోల్ మనకి ఇలా చూపెడుతుంది. అండ్ నెక్స్ట్ ఏ సెక్టార్ ఇంకా మేజర్ ఇంప్రూవ్డ్ యాక్సెస్ హెల్త్ కేర్ సెక్టార్కి ఇచ్చినట్టు కనపడుతుంది. సో నేషనల్ టెలిమెడిసిన్ ప్రోగ్రామ్ టు బి లాంచ్డ్, నేషనల్ టెలిమెడిసిన్ అంటే మనకి ఏ సెక్టార్స్ వచ్చేసి అపోలో హాస్పిటల్ అండ్ ఫోర్త్ హెల్త్ కేర్ ఇవి వచ్చేసరికి ఇదొక సెక్టార్కి మనకి హెల్త్ కేర్ సెక్టార్కి బూస్ట్ ఇచ్చినట్టు కనపడుతుంది. అండ్ ఈవీ బూస్ట్ కూడా ఇచ్చినట్టు కనపడుతుంది. సో బూస్ట్ ఫర్ ఈవీస్ విత్ బ్యాటరీ స్వాపింగ్, బ్యాటరీ స్వాపింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రీవియస్ అయితే మనము ఈవీ వెహికల్స్ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతే ఒక స్టేషన్లో ఆగి ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుండే. ఇప్పుడు వచ్చేసరికి ఈ మెథడ్ వచ్చేసరికి ఏంటంటే బ్యాటరీ మీద ఛార్జింగ్ అయిపోతే ఆ స్టేషన్కి వెళ్ళి వేరే బ్యాటరీ వేసుకోవచ్చు అన్నమాట. మీ బ్యాటరీ అక్కడ ఇచ్చేసి ఇంకో బ్యాటరీ పెట్టుకొని మూవ్ కావచ్చు. అలా బ్యాటరీ స్వాపింగ్ సిస్టమ్ అనేది ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేస్తామనేది వచ్చింది. ఇది వచ్చేసరికి ఈవీ సెక్టార్, ఈవీ కంపెనీస్ ఏమైనా ఉన్నాయో, బ్యాటరీస్ కంపెనీ అని చెప్పొచ్చు, ఎక్సైడ్ ఇండస్ట్రీస్కి అండ్ అమర్రాజ్ బ్యాటరీస్కి బెనిఫిట్ అని చెప్పొచ్చు, బ్యాటరీస్ తయారు చేసే కంపెనీకి. సో ఇలా బ్యాటరీ స్వాపింగ్ సిస్టమ్ ఒకటి తీసుకొచ్చింది ఈ బడ్జెట్లో. అండ్ నెక్స్ట్ మేజర్ సో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, సెజ్ మేడ్ ఈజియర్, ఇది వచ్చేసరికి సెజ్లు ఉంటాయిగా ఐటీ సెజ్లు, దానికి సంబంధించింది. సో ఫార్మర్స్ సంబంధించింది కూడా చాలా మేజర్ వచ్చేసరికి. ఇంకోటి ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ తీసుకురాబోతుంది 2023లో. సో అది కూడా బెటర్ అని చెప్పొచ్చు ఎకానమీకి. సో డిజిటల్ కరెన్సీ క్రిప్టో కరెన్సీ లాగా డిజిటల్ కరెన్సీ తీసుకురాబోతుంది ఆర్బీఐ అనే బడ్జెట్లో అనౌన్స్ చేశారు. సో ఓవరాల్గా ఈసారి డిజిటల్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది, డిజిటల్ ఎకానమీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు కనపడుతుంది. అండ్ ఆల్సో హౌసింగ్ ఎఫ్ఎం అలర్ట్ 48,000 క్రోర్స్ హౌసింగ్కి ఎలోకేట్ చేసినట్టు కనపడుతుంది ఇక్కడ వచ్చేసరికి. సో డిఆర్ రియాలిటీ బ్రిడ్జ్ ఏఎన్టీ, సో ఈ స్టాక్స్ మీద అని చూపెడుతుంది మనీ కంట్రోల్. సో చాలా ఉంది ఫ్రెండ్స్. ఇంకోటి 28,000 క్రోర్స్ దాకా హైవేస్ మీద, 25,000 కిలోమీటర్స్ హైవేస్
అనౌన్స్ చేసింది ఈ బడ్జెట్లో. సో ఇది వచ్చేసరికి ఐఆర్బి ఇన్ఫ్రా, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ ఈ కంపెనీస్కి పాజిటివ్ న్యూస్ అని చూపెడుతుంది. సో చాలా వరకు ఈసారి బెటర్ ఇంపాక్టే ఇచ్చినట్టు చెప్తుంది మనకి మేజర్ ఈ బడ్జెట్ వచ్చేసరికి. సో చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా మేజర్ ఏమైనా కనపడుతున్నాయి ఈ బడ్జెట్ దేనికి. సో ఫ్రమ్ డిజిటల్ కరెన్సీ టు ఈ పాస్పోర్ట్ బడ్జెట్ 22 ఓపెన్స్ అప్ ఆపర్చునిటీ ఫర్ ఇండియన్ ఐటీ సెక్టర్. సో ఎవ్రీథింగ్ డిజిటల్ పాస్పోర్ట్ తీసుకొస్తుంది అండ్ ఆల్సో డిజిటల్ కరెన్సీ తీసుకొస్తుంది. సో ఎవ్రీథింగ్ డిజిటలైజేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి ఐటీ సెక్టార్కి బెస్ట్ ఉంటుందని ఒక ఇక్కడ ఒక న్యూస్ అయితే చూపెడుతుంది మనీ కంట్రోల్ వచ్చేసరికి. సో ఇలా ఉంది ఫ్రెండ్స్ మనం ఓవరాల్గా బడ్జెట్ వైజ్ చూస్తే ఓవరాల్గా చాలా ఉంది బట్ మీకు ఓవరాల్గా చూపెడుతున్నాను. ఒకటి ఈవీ సెగ్మెంట్కి ఒకటి అండ్ ఆల్సో డిజిటల్ సెగ్మెంట్కి మంచి బూస్ట్ ఇచ్చినట్టు కనపడుతుంది. సో ఈ రెండు సెగ్మెంట్లు చాలా సెగ్మెంట్లకి మంచి మంచిగానే ఉంది ఈ బడ్జెట్. సో మీరు డీటెయిల్గా మనీ కంట్రోల్ లాగిన్ అయి చూడొచ్చు. సో ఫ్రెండ్స్ ఏంజల్ బ్రోకింగ్ వెళ్ళి ఇక్కడ వచ్చేసరికి ఈరోజు నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్ కూడా ఒకసారి చూద్దాం. నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్ ఎలా ఉందో, సో ఈరోజు మనం నిఫ్టీ సపోర్ట్ అండ్ నిన్నటి వీడియోలోనే మాట్లాడుకున్నాం నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఈరోజు అంత వర్కౌట్ కాదని, ఎందుకంటే చాలా వాలటాలిటీ ఉంటుంది బడ్జెట్ రోజు అని. సో అలానే జరిగిందని చెప్పొచ్చు. నిఫ్టీలో చూస్తే 17,200 వరకు క్లోజ్ చేసింది, హై చూస్తే 17,640 వరకు, మనకి 630 వరకు హై చూసాం. సో నిఫ్టీ ప్రజెంట్ క్లోజింగ్ అయితే 17,500 ఎబోనే 17,570 లెవెల్ క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. రేపటి ట్రెండ్ గ్లోబల్ ట్రెండ్ పాజిటివ్ ఉండి మన మార్కెట్ కూడా పాజిటివ్ ట్రెండ్ ఉండే మాత్రం 17,700 కూడా టచ్ చేసే అవకాశం ఉంది. అది బ్రేక్ చేస్తే 17,800 వరకు వెళ్ళే అవకాశం ఉంది. నిఫ్టీకి ప్రజెంట్ అయితే రెసిస్టెన్స్ జోన్ వచ్చేసరికి 18,000 లెవెల్లో కనపడుతుంది అండ్ సపోర్ట్ జోన్ వచ్చేసరికి 17,500 దగ్గర సపోర్ట్ జోన్ కనపడుతుంది. అది బ్రేక్ చేస్తే మాత్రం 17,000 లెవెల్ దగ్గర కనపడుతుంది. సో ఒకసారి మనం సెక్టార్ వైజ్ చూద్దాం ఈరోజు ఏ సెక్టార్లో ఎలా మూమెంట్ ఉందో ఒకసారి చూద్దాం. సో క్యాపిటల్ గుడ్స్లో వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్ ప్రైస్ మనకి ఇంక్రీజ్ అయినట్టు కనుక ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా హెవీగా ఇంక్రీజ్ అయినట్టు కనపడుతుంది. వాల్యూమ్ చూస్తే కూడా 66.60% వరకు ఇంక్రీజ్ అయినట్టు కనపడుతుంది. అండ్ నెక్స్ట్ సిమెంట్ సెక్టార్ ఇన్ఫ్రా సెక్టార్కి ఈరోజు హెవీ బూస్ట్ ఇచ్చిందిగా. సో ఆ ఇంపాక్ట్ ఇక్కడ క్లియర్గా కనపడుతుంది బడ్జెట్లో. సిమెంట్ సెక్టార్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 5.95, ఇక్కడ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అయింది 3.5% వరకు అండ్ 5.9% వరకు ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అయింది. వాల్యూమ్స్ కూడా చూస్తే హెవీగా ఇంక్రీజ్ అయినట్టు కనపడ్డాయి చూడండి, 203% వరకు ఇంక్రీజ్ అయినట్టు. సో ఇన్ఫ్రాకి హెవీగా ఇచ్చేదిగా దాని ఇంపాక్ట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఆటో సెక్టార్ చూస్తే మనకి 62.80 వరకు వాల్యూమ్స్ ఉన్నాయి, ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే 4.56% వరకు ఉన్నట్టు కనపడుతుంది. సో మెటల్ సెక్టార్ కూడా చూస్తే మనకి ప్రైస్ కూడా చాలా ఇంక్రీజ్ అయింది అండ్ ఆల్సో ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా 4.14% వరకు ఇంక్రీజ్ అయింది. ఇది వచ్చేసరికి వాల్యూమ్స్ వచ్చేసరికి కూడా హెవీగానే ఇంక్రీజ్ అయినట్టు కనపడుతుంది. సో ఫస్ట్ ఫోర్ స్టాక్స్ చూస్తే మనకు క్లియర్గా ఒకటి కనపడుతుంది, సిమెంట్ సెక్టార్ వచ్చేసరికి, ఇన్ఫ్రా, ఆటో సెక్టార్ వచ్చేసరికి ఈవీ సెగ్మెంటుకి హెవీ బూస్ట్ అని చెప్పొచ్చు. అందుకే ఇక్కడ కూడా మనకి థర్డ్ పొజిషన్లో అది ఉంది. అండ్ మెటల్ సెక్టార్ కూడా మనకి ఇన్ఫ్రాకి చాలా బిగ్ బూస్ట్ ఇచ్చింది కదా, సో దాని ఇంపాక్ట్ క్లియర్గా కనపడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇలా ఉన్నాయి అండ్ టెక్నాలజీ సెక్టర్ ఇక మిగతా అన్ని నార్మల్గానే ఉన్నట్టు కనపడుతుంది. సో సెక్టార్ వైజ్ పెర్ఫార్మెన్స్ చూస్తే ఇలా ఉంది. అండ్ ఆల్సో ఈరోజు బుల్లిష్ స్టాక్స్ ఏంటి, బేర్ స్టాక్స్ ఎలా ఉన్నాయి. బుల్లిష్ స్టాక్స్ వచ్చేసరికి నైన్ ఫ్లోర్ టాటా స్టీల్, సన్ ఫార్మా, జిందాల్ స్టీల్, దాల్ భారత్, ఉబ్రా రియాలిటీ, రెయిన్, సెయిల్, పిఎల్, ఎన్ఎండిసి, ఇండిగో, ఐడిఎఫ్సి, విడిఎల్, శ్రీరామ్ సిమెంట్ అండ్ లారస్ ల్యాబ్, చోళ ఫైనాన్స్, స్టేట్ ఫైనాన్స్, డీఎల్ఎఫ్, ఎల్టీ, ఇందాల్కో, అంబుజా సిమెంట్, నేషనల్ అల్యూమినియం, ఆల్ట్రాటెక్ సిమెంట్. మేడం ఇక్కడ మీకు మ్యాక్సిమం చూస్తే మెటల్ సెక్టార్స్, సిమెంట్ సెక్టార్సే కనపడుతుంది చూడండి. టాప్ గెయినర్స్లో చూస్తే బుల్లి స్టాక్స్లో మెటల్ సెక్టార్ ఒకటి అండ్ సిమెంట్ సెక్టార్, అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి హెవీగా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు మనకు క్లియర్గా కనపడుతుంది. అందుకే ఆ స్టాక్స్ ఈరోజు పెరిగినట్టు కనపడుతున్నాయి. అండ్ నెక్స్ట్ షార్ట్ కవరింగ్ పడిపోయి రికవర్ అయిన స్టాక్స్ అని చెప్పొచ్చు, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, టీవీఎస్ మోటార్, అరబిందో ఫార్మా, అదాని పోర్ట్స్, నౌకరి అండ్ ఐసిస్ బ్యాంక్ వచ్చేసరికి పడిపోయి రికవర్ అయిన స్టాక్స్ అని చెప్పొచ్చు. అండ్ షార్ట్ బిల్డప్ స్టాక్స్ ఈ స్టాక్స్లో బేరి స్టాక్స్ అని చెప్పొచ్చు ఈరోజు, హింట్ పెట్రో, బీబీసీఎల్, ఐఓసీ, టాటా మోటార్స్, చామా ఫర్టిలైజర్, క్రాంప్టన్, ఎంఎఫ్ఎస్ఎల్, ఐఆర్సిటీసీ, బాటా ఇండియా, ఎస్బీఐ లైఫ్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇక్కడ రెడీగా కనపడుతున్నాయి. ఇవి వచ్చేసరికి బేరి స్టాక్స్ అని చెప్పొచ్చు. లాంగ్ అండ్ వర్నింగ్ లాంగ్ పొజిషన్స్ ఎగ్జిట్ అయిన వాళ్ళు కోరమండల్, హెచ్సిఎల్ వచ్చేసరికి లాంగ్ పొజిషన్. సో మనం ఓవరాల్ సెక్టార్ వైజ్ పెర్ఫార్మెన్స్ అండ్ ఆల్సో స్టాక్ వైజ్ పెర్ఫార్మెన్స్ అండ్ ఆల్సో నిఫ్టీ యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్ కూడా చూసాం కదా. అండ్ నెక్స్ట్ ఏంజెల్ బ్రోకింగ్ అడ్వైజర్ ట్యాబ్లోకి వెళ్ళి ఎలాంటి కాల్స్ ఇచ్చిందో లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూద్దాం. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తే ఇక్కడ నిన్నటి కాలే కంటిన్యూ చేసింది, ఈరోజు కూడా ఇచ్చింది. ఏ స్మాల్ ఫైన్
ఫైనాన్స్ బ్యాంక్ ఇచ్చింది ఫ్రెండ్స్ నియర్లీ 1332 అబోవ్ బై చోట టార్గెట్ సార్ 1520 ఇచ్చింది స్టాప్ లాస్ వరకు ఎటువంటి స్టాప్ లాస్ లేదు ఇది వచ్చేసరి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాల్ అండ్ నెక్స్ట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాల్ చూస్తే గేలిష్ నాట్ కనపడుతుంది నియర్లీ 147 అబోవ్ బై చోట టార్గెట్ సార్ 153 ఇచ్చి స్టాప్ లాస్ 143 ఇచ్చింది అండ్ నెక్స్ట్ డెరివేటివ్ సెగ్మెంట్లో వచ్చేసరికి మనకి స్టాక్ ఆప్షన్లో ఐడిఎఫ్సి స్టాక్ ఆప్షన్ 70 కాల్ ఆప్షన్ నియర్లీ 2 రూపీస్ దగ్గర బై చోట టార్గెట్ 4 రూపీస్ ఇచ్చి స్టాప్ లాస్ వచ్చేసరికి 0.9 పైసా ఇచ్చింది సో మనకి ఎంజిల్ బ్రోకింగ్ వచ్చేసరికి డెరివేటివ్ టెక్నికల్ ఫండమెంటల్ కాల్స్ వచ్చేసరికి ఇలా చింఫరెన్స్ సో ఎంజిల్ వచ్చేసరికి మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ తోటి ఇలా ఫ్రీగా టిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఆల్సో టెక్నికల్ అనాలిసిస్ చేసుకోవడానికి కూడా డేటా ప్రొవైడ్ చేస్తుంది ప్రీవియస్ మీకు చూపెట్టినట్టు సో ఎవరికైనా ఎంజిల్ బ్రోకింగ్లో ఫ్రీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో అకౌంట్ లింక్ ప్రొవైడ్ చేయబడ్డారు ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఫ్రీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నేను రేపటి కోసం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్ అండ్ ఆల్సో 3 స్టాక్ లెవెల్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను దానికంటే ముందు మా ఛానల్ నుంచి మీకు డైలీ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ అండ్ ఆల్సో అడ్వైజెస్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ ఆల్సో కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి ఫ్రెండ్స్ ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఇది వచ్చేసరికి మా వాట్సాప్ గ్రూప్ ఈ గ్రూప్లో వచ్చేసరికి మేము లైవ్ మార్కెట్లో ఇంటర్ ట్రేడింగ్ కోసం టెక్నికల్ అనాలిసిస్ చేసి ఈక్విటీ అండ్ డెరివేటివ్ సెగ్మెంట్లో లైవ్ లెవెల్స్ ఇస్తాం ఎవరికైనా ఈ గ్రూప్లో యాడ్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయవలసింది ఒకటి డిస్క్రిప్షన్లో ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం అలా వచ్చేసరికి మా గ్రూప్లో యాడ్ చేసుకుని లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం ఆర్ ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంది అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే మంత్లీ లిటిల్ బిట్ ఛార్జ్ చేస్తాం లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇవ్వబడ్డది ఆ నెంబర్ మెసేజ్ చేస్తే డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాం సో ఫ్రెండ్స్ రేపటి యొక్క నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్ చూద్దామా దానికంటే ముందు కొంత ఫ్రెండ్స్ ఆక్టాఫెక్స్ గురించి అడుగుతున్నారు ఆక్టాఫెక్స్ అంటే ఏంటి ఆక్టా ఎఫెక్ట్స్ రీసెంట్గా చాలా యాడ్స్ ఇస్తున్నారు అండ్ ఆల్సో వీళ్ళు వచ్చేసరికి ఢిల్లీ డేర్ డెవిల్స్ ఐపీఎల్ మ్యాచ్ చూసేవారికి తెలుస్తుంది ఢిల్లీ డేర్ డెవిల్స్ అఫీషియల్ పార్ట్నర్ వీళ్ళు సో ఆ టీమ్కి సో ఆక్టాఫెక్స్ అనేది ఫారెక్స్ సంబంధించిన బ్రోకర్ సో ఆక్టాఫెక్స్ ఒక మార్కెట్లో కొత్త వచ్చిన వాళ్ళకైనా ఆర్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళకైనా ఒక బెస్ట్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తుంది వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా కాపీ ట్రేడింగ్ అనే ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట కాపీ ట్రేడింగ్ అనే ఆప్షన్ ఏంటంటే ఆల్రెడీ మార్కెట్లో డైలీ ట్రేడ్ చేస్తూ హై ప్రాఫిట్ పొందుతున్న వాళ్ళు ఎవరు ఎక్కువ ప్రాఫిట్ పొందుతున్న వాళ్ళు వాళ్ళకి ఇలా ర్యాంక్స్ ప్రొవైడ్ చేస్తుంది ఈ ర్యాంక్స్ ప్రొవైడ్ చేసేవారిది ఎనీ వన్ ఆఫ్ ద పర్సన్ మీరు కాపీ చేసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు లిస్ట్ వచ్చింది కదా మీ ఇష్టం వచ్చిన పర్సన్ కాపీ చేసుకోవచ్చు అతని ట్రేడ్స్ ఇక్కడ సెట్ కాపీ కొడితే అతను ఏమేమి ట్రేడ్స్ తీసుకుంటున్నారో మీ అకౌంట్లో కూడా ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతాయి బట్ మీకు వచ్చిన ప్రాఫిట్లో అతను 29% కట్ అయ్యి మీ అకౌంట్లో పడుతుంది సో మీకు ఎటువంటి నాలెడ్జ్ అవసరం లేదు జస్ట్ కాపీ కొడితే చాలు ఆల్రెడీ ట్రేడ్ చేస్తూ ప్రాఫిట్ పొందుతున్న వాళ్ళు వాళ్ళ ట్రేడ్స్ ఆటోమేటిక్ మీ అకౌంట్లో కూడా యాక్టివేట్ అవుతాయి అన్నమాట సో ఇలా కాపీ ట్రేడింగ్ అనే ఆప్షన్స్తో ఎటువంటి మార్కెట్ నాలెడ్జ్ లేకపోయినా ఆక్టాఫెక్స్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది సో ఇలా ర్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్ మీది ఏ పర్సన్ అయినా మీరు కాపీ చేసుకోవచ్చు సో ఇలా చాలామంది ఉంటారు సో కింద మీకు ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ కూడా ఇస్తుంది ఇతని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది 1 ఇయర్ది 6 మంత్స్ది 3 మంత్స్ది 1 మంత్ 2 వీక్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో కింద చార్ట్లో కూడా చూపెడుతుంది సో మీరు ఆ పెర్ఫార్మెన్స్ చార్ట్ చూసుకొని కాపీ చేసుకోవచ్చు అన్నమాట ఏ పర్సన్ అయినా బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరు ఉన్నారో ఆ పెర్ఫార్మెన్స్ చూసుకొని మీరు కాపీ చేసుకోవచ్చు సో ఇలా ఫ్రెండ్స్ మీకు ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా మార్కెట్లో ఆక్టాఫెక్స్ ఇలా ప్రొవైడ్ చేస్తుంది సో డిపాజిట్ మెథడ్ వచ్చేసరికి కూడా మీరు యూపీఐ నుంచి కూడా చేసుకోవచ్చు ఆర్ మీరు నెట్ బ్యాంకింగ్ ఉన్నా నెట్ బ్యాంకింగ్తో కూడా చేయొచ్చు వీళ్ళు డిపాజిట్ మెథడ్ కూడా మీకు ఒకసారి చూపెడతాను కొందరు డిపాజిట్ మెథడ్ అడుగుతున్నారు సో విత్డ్రాల్ కూడా మీరు ఏ అకౌంట్ నుంచి చేసినా ఆ అకౌంట్లోనే పడుతుంది యూపీఐ నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు ఆల్ మీరు ఇక్కడ మీకు డిపాజిట్ మెథడ్ ఒకసారి చూపెడతాను చూడండి ఫ్రెండ్స్ ఇగో డిపాజిట్ మెథడ్ వచ్చేసరికి యూపీఐ మెథడ్ ఇచ్చింది అండ్ ఆల్సో మీరు యూపీఐ సో మీరు ఏ మెథడ్తో డిపాజిట్ చేస్తే అదే మెథడ్తో విత్డ్రాల్ కూడా ఇస్తుంది నెట్ బ్యాంకింగ్తో కూడా చేయొచ్చు అన్నమాట సో ఇలా సో ఫ్రెండ్స్ ఇది ఆక్టాఫెక్స్ గురించి ఎవరికైనా ఆక్టాఫెక్స్లో అకౌంట్ ఓపెన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయబడ్డది ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ రేపటి యొక్క నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్ చూద్దామా నిఫ్టీ లెవెల్స్ ఒకసారి చూస్తే 17,630 అబో నిఫ్టీ వెళ్తే మాత్రం 17,700 కాల్ ఆప్షన్ బై చేయండి అండ్ నిఫ్టీ 17,480 బిలో వెళ్తే మాత్రం 17,400 ఫుట్ ఆప్షన్ బై చేయండి అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్ చూస్తే 38,650 అబో వెళ్తే మాత్రం 38,800 కాల్ ఆప్షన్ బై చేయండి అండ్ బ్యాంక్ నిఫ్టీ 38,230 బిలో వెళ్తే మాత్రం 38,000 ఫుట్ ఆప్షన్ బై చేయండి నెక్స్ట్ స్టాక్స్ చూస్తే టాటా కెమికల్ సెలెక్ట్ చేసుకున్నాను ఫస్ట్ 962 అబో బై చేయండి టార్గెట్ వచ్చేసరికి 972 పెట్టుకోండి స్టాప్ లాస్ వస్తారు 957 పెట్టుకోండి సెల్స్ సైడ్ వచ్చేసరికి 942 బిలో సెల్ చేయండి టార్గెట్ వస్తారు 932 పెట్టుకోండి స్టాప్ లాస్ వస్తారు 947 పెట్టుకోండి అండ్ నెక్స్ట్ పీబీ
ఫిన్టెక్ సెలెక్ట్ చేసుకున్నాను 886 అబో బై చేయండి టార్గెట్ వచ్చేసరికి 896 పెట్టుకోండి స్టాప్ లాస్ వచ్చేసరికి 881 పెట్టుకోండి సేల్ సైడ్ వచ్చేసరికి 838 బిలో సెల్ చేయండి టార్గెట్ వచ్చేసరికి 828 పెట్టుకోండి స్టాప్ లాస్ వచ్చేసరికి 843 పెట్టుకోండి నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి టాల్బో ఆటో లాస్ సెలెక్ట్ చేసుకున్నాను 562 అబో బై చేయండి టార్గెట్ వచ్చేసరికి 572 పెట్టుకోండి స్టాప్ లాస్ వచ్చేసరికి 557 పెట్టుకోండి సేల్ సైడ్ వచ్చేసరికి 535 బిలో సెల్ చేయండి టార్గెట్ వచ్చేసరికి 525 పెట్టుకోండి స్టాప్ లాస్ వచ్చేసరికి 540 పెట్టుకోండి సో ఈ లెవెల్స్ వచ్చేసరికి మీకు ఈక్విటీ లెవెల్స్ ఇచ్చాను ఫ్రెండ్స్ నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా స్టాక్స్ లో అయినా మీరు ఎనీ ఇంటర్డే ప్లేయర్స్ ఆఫ్టర్ 9:30 తర్వాతనే పొజిషన్ తీసుకోండి బిఫోర్ 9:30 మార్కెట్ చాలా వాలటైలిటీ ఉంటుంది 9:30 తర్వాత మార్కెట్ అనేది కొద్దిగా స్టెబిలైజ్ అవుతుంది కాబట్టి 9:30 తర్వాతనే పొజిషన్ తీసుకోండి సో ఇది ఫ్రెండ్స్ మీకోసం రేపటి కోసం చేసిన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను ఎందుకంటే ఇలాంటి బెస్ట్ వీడియోస్ అండ్ ఆల్సో బెస్ట్ స్ట్రాటజీస్ మీద మేము ప్రతి వారం వీడియో చేస్తుంటాం ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వద్దంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను సో ఇది ఫ్రెండ్స్ మీకోసం రేపటి కోసం చేసిన వీడియో ఇంకా మీకు దేని గురించి అయినా అడగదలుచుకున్నా ఏ స్టాక్ మీద ఏం డౌట్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ